జమీందార్ టోపీ కొన్నారు కదమ్మా పసుపచ్చ టోపీ కొన్నామయ్యా అయ్యా 49 మంది పేర్లు వచ్చాయి ఇంకొకరు పేరు చెప్తే రాసి నేను బయలుదేరుతాను నీ పేరు రాసేసుకొని బయలుదేరు ఏంటయ్యా ఏంట్రా అయ్యా గొయ్యా అంటూ పెళ్లికి ముందే శుభలేఖలు పంచిపెట్టు సరే అలాగే బంధువులు తిట్టుకుంటారు దిగులు పడకండి అయ్యా బంధువుల సంగతి నేను చూసుకుంటా పంతులు మాటలు మాత్రం బాగానే చెప్తావు పని మాత్రం చెయ్యు నానా భోంచేశారా తెలుసని చెప్పావంటే తెలియదని చెప్పి తన్నులు తినడం కంటే తెలుసని చెప్పి బాగా తినేద్దాం తిని మళ్ళీ తన్నులు తిందాం మరి నైట్కి చాలే దానికి కూడా ఏదో ఒక ఐడియా వేయి ఏమండి రిషిత్ ఎక్కడండి ఇల్లంతా వెతికినా కనపడలేదు అది వాళ్ళ ఫ్రెండ్ని చూడడానికి పక్కూరు వెళ్ళింది ఫ్రెండ్ని చూడడానికా ఎందుకు శుభలేఖలు ఇవ్వాలి కదా ఏమండి 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఊరెందుకు పంపించారండి చూడు అది పెళ్లి అయ్యాక అల్లుడితో ఫ్రాన్స్ వెళ్ళిపోతే ఇక ఫ్రెండ్స్ ఎలా కలుస్తుంది భోజనం టైంకి వచ్చేస్తుందిలే బట్టలు అవి కొనేసారా ఆ కొనేసామండి అలాగా సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను అల్లుడు గారి డ్రెస్ బాగా కుదిరిందండి సరే వెళ్ళు నేను వచ్చి చూస్తాను ఆ అలాగే ఏమండి ఏంటి ఏంటి ఇక్కడి నుంచి మాట్లాడుకుంటున్నారు లేదునా పెళ్లికి పిల్లలందరూ వచ్చి అక్కడ ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు కదా అందుకే ఇక్కడ బల్ల వేద్దామని ఆలోచిస్తున్నాను నువ్వు వెళ్ళి పనులవి చూడు రాజండి 2 అడుగుల వెడల్పుతో వచ్చాక ఆ తర్వాత ఏమో ఈ పక్కనే శుభ్రమణ్య సార్ పెళ్లి కొడుక్కి స్పెషల్ గా డ్రెస్సులు తెచ్చారంట అమ్మాయి ఎక్కడ కొట్టేనంటేనా నన్నే అడుగుతున్నావా సీరియస్ గా చెప్తున్నాను మమ్మల్ని కొట్టి అన్నం పెట్టి మళ్ళీ కొట్టే కంటే వెళ్ళి పారిపోయిన అమ్మాయిని పట్టుకోండి లేదంటే పిల్ల పాపలతో వచ్చి నిలబడుతుంది మీ ఇంటి సమస్యలకి మా కడుపుకు ద్రోహం చేయడం మాకు ఇష్టం లేదు ఇప్పుడు కొట్టండి 2 రోజులు తట్టుకుంటాం వెళ్తున్నారా చివరి వరకు మీ ఫ్రెండ్ ని కాపాడాలని చూస్తున్నారు కదా మాట్లాడుతున్నాం కదా మీ ఫ్రెండ్ తో మాట్లాడు మేమిద్దరం వెళ్ళి చేతులు చిక్కాం చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తోడిస్తున్నారని చెప్పు చెప్పడితో నువ్వేదో పెద్ద తెలివైన వాళ్ళ ప్రవర్తించుకో త్వరగా నీ ఫ్రెండ్ తో మాట్లాడు మాట్లాడరా ఏంట్రా చూస్తున్నావు సార్ మీలాంటి ఒక సీరియస్ మెంటల్ నేను ఎప్పుడూ చూడలేదు సార్ చూస్తావురా చెప్పు సంపత్ ఆ కార్ నంబర్ గురించి ఎంక్వైరీ చేశాను అదేదో లారీ నంబర్ అంట ఇప్పుడు ఏం చేద్దాం సంపత్ నువ్వు తిన్నగా రిషిత కాలేజ్ వాళ్ళ క్లాస్ లో విచారించు సరే ఆఫీస్ లో రఘు ఒక అతను అతనికి నా పేరు చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అడ్రస్ తీసుకో సరే నేను అక్కడికి వెళ్తున్నాను వాళ్ళకు మాట చెప్పు పోనీరా వాడు ఫ్రెండ్ తో మాట్లాడలేదు వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడితే ఆ నంబర్ ఆధారంగా వాడిని పట్టుకుంటామని చాలా హుషారుగా ఉన్నాడు ఫోన్ లో మాట్లాడడం తెలియదట సంపత్ ఏమైనా ఫోన్ చేశాడా ఇప్పుడే మాట్లాడాను ఇచ్చిన కాలేజ్ నంబర్ పట్టుకుని ఆర్టీ ఆఫీస్కి వెళ్ళారట అదేదో లారీ నంబర్ అట చూస్తుంటే క్రిమినల్స్ లో ఉన్నారు రిషిత కాలేజ్ కి సంపత్ని పంపించాను ఆ అబ్బాయి అడ్రస్ తప్పకుండా తీసుకొస్తారు నువ్వేం దిగులు పడకనా వాళ్ళు దొరుకుతారు నేను ప్రియా రిషితాకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తే తెలియదు అంటున్నారు ఎక్కడికి వెళ్ళి ఉంటది చెప్పడం మర్చిపోయాను వచ్చేదారిలో బండి రిపేర్ అట సెల్ ఛార్జ్ కూడా అయిపోయిందట ఇప్పుడే డ్రైవర్ మాట్లాడాడు బయలుదేరి వస్తున్నారు నువ్వు ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు వెళ్ళి పనులు చేసుకో అమ్మాయి రాలేదంటే అసలు పట్టించుకోరేంటండి తన ఏమైనా చిన్నపిల్ల వస్తుంది ఇష్టం మీ అమ్మాయి ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి అలాగే అల్లుడు గారు చాలా సంతోషం చెప్పాను కదా సరే దాంతో నేను చెప్తానుగా అలాగే ఉంటాను మంచిది మంచిది 3.5 లక్షలు పెట్టి పెళ్లికి పట్టు చేరుకున్నాడట రిషిత్కి అల్లుడు గారు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందట ముదనష్టవది ఎక్కడికెళ్ళి తగలడిందో